తలపనాలకు తలపైదకు 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రోత్సహించడానికి వస్తున్నటువంటి సభాసదులందరికీ మొదటిగా సాయంకాలం పొందాను. ఆ తర్వాత ఎందుకంటే మీరుంటేనే మేము చేయాలని కావు, మీరు లేకపోతే మేము చేయాలని ప్రసక్తి. సరే, ఇక సోదరులందరూ ఉన్నారు, మన ఒక్కొక్కరి పేరు చెప్పాల్సిన అవసరం లేకుండా యాదగిరి గారు 23 సంవత్సరాల నుంచి కార్యక్రమాలను చేస్తున్నారంటే ఆయనలో ఉన్న పట్టుదల కానీ కార్యదీక్ష కానీ ఆటుపోట్లకు పట్టుకునే చేసే కార్యక్రమాలు మన ముందు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇంత కష్టతరమైన పనిని ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తామంటే ప్రోత్సహించడానికి చేసే కార్యక్రమాల్లో దాతలు ముందుకు వస్తున్నా మరింత ప్రోత్సాహకంగా ప్రభుత్వాలు ఉండాలనే నివేదన కూడా ఇక్కడ చెప్పలేదు. సరే, గత 7 సంవత్సరాల నుంచి నాకు చాలా సంవత్సరాల నుంచి యాదగిరి గారితో అనుబంధం ఉన్నప్పటికీ సంవత్సరానికి ఒక గంట పాటైనా బంధం ఉండాలనే ప్రక్రియతో ఆయన ఆహ్వానిస్తూ తప్పనిసరిగా రావాలంటే కాదని లేక అనేక కార్యక్రమాలలో కూడా కొంత శీలదీరగానికైనా ఈ సమయం ఉపయోగపడుతుందని మీలాగా ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందని మాత్రమే నేను గత 7 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ ఆట కానీ పాట కానీ సంగీతం కానీ రాని వారిని ఏదో 2 మాటలు మాట్లాడాలి తప్ప మరి కళలతో అలరింపజేసే శక్తి నాకు లేదు కాబట్టి ఎప్పుడో మాట్లాడితే బాగుండదేమో అని కూడా నేను అనుకుంటున్నాను. టీవీ ఆధునిక కుగ్రామమే, ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న ఈ రోజుల్లో కూడా టీవీ యొక్క అవసరం నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చాను. మనిషికి కావలసిన అత్యవసర వస్తువుల్లో టీవీ ఈరోజు ఒకటిగా మిగిలిపోయింది, ఉండిపోయింది, ఉండబోతున్నది అనే దాంట్లో సందేహం లేదు. టీవీ ద్వారా ఆకాశంలో ఏం జరుగుతున్నది, సముద్రంలో ఏం జరుగుతున్నది, అడవిలో ఏం జరుగుతున్నది ఎప్పటికప్పుడు టీవీ ద్వారా కాకుండా ఈ రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న పరికరాల్లో కూడా చూసేటువంటి అవకాశాలు కలుగుతున్న నేపథ్యంలో టీవీ ప్రసారాలు ప్రచారాలు ప్రజల జీవితాలతో ముడిపడిపోతున్న నేపథ్యంలో ఒకవైపు సంగీతం, మరోవైపు సాహిత్యం, మరోవైపు క్రీడలు, మరోవైపు సామాజిక కోణంలో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజల ఆవేదనలు, ప్రజల ఆశలు, ప్రజల ఆకాంక్షలు వీటన్నిటిని ప్రతిబింబించే విధంగా చేసే కార్యక్రమాల్లో టీవీ ఈరోజు ముడిపడి ఉన్న నగ్న సత్యాన్ని గత చూస్తే ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా చైతన్య స్ఫూర్తితో ఉండాల్సిన అవసరాన్ని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఎందుకంటే సత్యానికి దూరంగా సంచలనాలకు దగ్గరగా ఉండే ఈనాటి ప్రచార ప్రసార సాధనాల కార్యక్రమాల నేపథ్యం లోపల ఇది గమనించాల్సిన అవసరం ఉంది. సంచలనాలు తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి తప్ప శాశ్వత ప్రాతిపదికన స్ఫూర్తినిచ్చే కార్యక్రమం కాదు అనేది గుర్తించగలిగితే దీన్ని సవరించుకునే విధంగా ప్రజలకు చేరువయ్యే విధంగా మంచి జరగడానికి మంచిని ప్రోత్సహించడానికి చేసే కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకునే అవకాశాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదేమైనా ప్రభుత్వ పరంగా 2 కోశాలు, ఒకటేమో అవార్డ్స్ గతంలో ప్రతిపాదించిన తర్వాత టీవీ కళాకారుల ప్రభుత్వ పరంగా అవార్డ్స్ అందజేయబడుతున్నాయి. 2వది ఉగాది ప్రోత్సాహక బహుమతుల్లో కూడా ఉంటే బాగుంటుందనేది, అది ప్రత్యేకంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన శాఖ మంత్రితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇది కూడా చేపట్టే విధంగా నా వంతు సహకారాన్ని అందిస్తాననే మాట తెలియజేయడం ఒకటైతే ఫిల్మ్ నగర్, టీవీ నగర్ అని సోదరుడు ప్రస్తావించారు. ఈ రంగంలో ఈరోజు అవార్డులు తీసుకుంటున్నప్పటికీ కూడా ఆర్థికంగా అంతగా ఎదగలేకపోతున్నారనే దాంట్లో నిజమైన విషయాన్ని గుర్తించాల్సిన అవసరం. కళాకారులకు చేదోడు వాదోడుగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేయడానికి తప్పనిసరిగా నా వంతు సహకారాన్ని అందిస్తానని మాట్లాడుతుంది. అయితే
ఇంకో పరిచయం చెప్పి ముగిస్తాను, తర్వాత అవార్డు ప్రధానం అవుతుంది. సంతోషంగా తీసుకోవడానికి అవకాశం సమయం ఇవ్వాల్సిన ధర్మం. నేను ఒకటే అదృష్టవంతుడిగా భావిస్తాను. మంత్రిగా కాకుండా ఒక వ్యక్తిగా అనేక రంగాలలో నిష్ణాతులైన వారితో, ఉత్తములైన వారితో, ప్రతిభ కలవలసిన వాళ్ళతో కలవడం, అవార్డును చేతుల మీదకి ఇచ్చిన లేకపోతే అవార్డును తీసుకునే వాళ్ళతో కలవడమే ఒక అదృష్టంగా భావించే వ్యక్తిని, అది నా జీవితంలో ఒక ఎప్పుడు మిగిలిపోతుంది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాల మీద ప్రత్యేక దృష్టి సాధించిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. హైదరాబాద్ నగరం ప్రపంచంలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా సినిమాలు తీయబడుతున్న ప్రాంతం, దాదాపు 190 సినిమాలు. దాంతోపాటు ఈరోజు 20 కంటే ఎక్కువగా టీవీ ఛానల్స్ ఉండి అనేక కార్యక్రమాలు కూడా చిత్రీకరించబడుతుంది. లైఫ్ ఆఫ్ పై అనే సినిమా, ఆస్కర్ అవార్డు గ్రహణ తీసుకున్న సినిమా, ఈ నగరంలో కూడా 80% మేరకు ఆ ఎఫెక్ట్స్ ఇక్కడ తయారు కలించబడ్డాయనే విషయాన్ని చూస్తే, ఇక్కడ ఉన్న వారిలో కళాభిమానం కానీ కళాకృష్ణ కానీ అవకాశం కల్పిస్తే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చేసే నైపుణ్యం ఎంత గొప్పగా ఉందో అర్థం. అలాగే అనేక సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెందుతున్నాయి. సినిమాలు అంటే తర్వాత 2 గంటలు 3 గంటలు వచ్చేది, బహుశా టీవీ ఛానల్స్లో 1/2 గంట ఈ కార్యక్రమాలు వస్తున్నాయి, దానికి దీనికి భిన్నంగా అయింది. అందుకే వీటిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్లో యానిమేషన్ గేమింగ్ మీడియా అండ్ VFX, దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అవకాశాలకు ధీటుగా, అంతకంటే మెరుగ్గా 300 కోట్ల రూపాయలతోటి స్టూడియోల నిర్మాణము, ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు కేటాయించి, 30 ఎకరాలు కేటాయించి రాయదుర్గంలో ఒకట ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దేశంలో మొదటిసారిగా ఈ రంగానికి ప్రత్యేక పాలసీని మరి రేపు 3వ తేదీన మరి క్యాబినెట్ ఉండబోతున్నది, డ్రాఫ్ట్ పాలసీని చేస్తాం. దీనివల్ల నిద్రాణమై ఉన్న తనలో ఉన్న శక్తి సామర్థ్యాలను తన రూపంలో ప్రదర్శించడానికి వచ్చే అవకాశాలను ప్రభుత్వపరంగా వినియోగించుకోవడానికి తెలుగువారు ఎవరికి తీసిపోరు అనే మాట తెలియజేసుకునే విధంగా అవకాశాలు కల్పించడానికి చేసే ప్రయత్నం ఒకటైతే, భాషకు, భావానికి, సంగీతానికి, సాహిత్యానికి, సంస్కృతికి, అభిమానానికి, ఆత్మీయతకు హద్దులు ఎల్లలు ఉండవు. అందుకే ఈ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించడానికి చేసే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నదనే విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.